హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామందికి జుట్టు ఊడిపోతుందని, తెల్లబడుతుందని చెప్పేసి బాధపడే వాళ్ళకి నేను చెప్పేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. తెల్ల జుట్టు అనేది రాకుండా ఉండడానికి, అలాగే తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి, అలాగే జుట్టు ఊడిపోకుండా చక్కగా బలంగా పెరగడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి లోపల ఏమైనా సమస్య ఉందనుకోండి, మీరు ఎన్ని ప్యాక్స్ యూజ్ చేసినా సరే రిజల్ట్ అనేది ఉండదన్నమాట. కాబట్టి ప్యాక్స్ కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. చక్కగా మనకి శరీరంలో ఏదన్నా ఫాల్ట్ ఉన్నా సరే పోగొట్టేసి చక్కగా హెయిర్ అనేది, జుట్టు అనేది తెల్లబడకుండా చక్కగా స్ట్రాంగ్గా పెరగడానికి బాగా యూస్ అవుతుంది. కాబట్టి దీన్ని అయితే కనుక ఒక గ్లాసు తాగితే ఖచ్చితంగా హెయిర్లో ఉన్న చాలా రకాల ప్రాబ్లమ్స్ని మనం పోగొట్టుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ఎవరైనా సరే ట్రై చేయొచ్చు అన్నమాట. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే హెయిర్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ప్యాక్స్ యూజ్ చేసినా సరే రిజల్ట్ రావట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి. కొంచెం వాటర్ వేడైన తర్వాత వామ్ ఉంటుంది కదా, వాముని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. వామ్ అనేది మనకి హెయిర్కి చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట. లోపల ఏమన్నా ఫాల్ట్ ఉన్నా సరే వాటిని పోగొట్టేసి హెయిర్ అనేది తెల్లబడకోకుండా ఫ్యూచర్లో బాగా యూస్ అవుతుంది. అలాగే తెల్లబడిన జుట్టును కూడా చక్కగా నల్లగా మార్చడానికి కూడా దీంట్లో ఉండే ఔషధ గుణాలు అనేవి చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట. అలాగే హెయిర్ అనేది చక్కగా దృఢంగా ఉండేలాగా చేయడానికి కూడా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ఒకవేళ మీకు చుండ్రు ఉన్నా సరే ఆ చుండ్రు వల్ల కూడా హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోయి ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి మనకి చుండ్రుని తగ్గించడానికి, అలాగే మాడిపైన ఉన్న కణాలను బాగు చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట. హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చక్కగా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడానికి వామ్ అనేది బాగా యూస్ అవుతుంది. మనం తలకి అప్లై చేసుకోవడమే కాదు, ప్యాక్స్ అనేవి మనం ఏ విధంగా తీసుకోవడం వల్ల కూడా చక్కగా లోపల ఉన్నవి వేడి లేకుండా చక్కగా మాడ అనేది చక్కగా చల్లబడడానికి కానీ చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే బాడీలో ఉన్న హీట్ కూడా తగ్గడానికి బాగా యూస్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా వామును వేసుకొని ఈ విధంగా బాగా వేడి చేసుకోవాలి. తర్వాత మీరు అల్లం ఉంటుంది కదా, అల్లం పైన ఉన్న తొక్కను తీసేసి వాటర్ నీట్గా కడుక్కొని వాటర్తో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం కూడా చక్కగా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు అనేవి తల్లో ఉన్న చుండ్రుని కానీ, దురదని కానీ, ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా ఉన్నా సరే మొత్తాన్ని పోగొట్టడానికి చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే జుట్టు అనేది చక్కగా తెల్లబడకోకుండా నల్లగా ఉండేలా చేయడానికి, మృదువుగా చక్కగా మంచిగా పెరిగేలా చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట. హెయిర్లో ఉన్న చాలా రకాల ప్రాబ్లమ్స్ని పోగొట్టేసి చక్కగా జుట్టు అనేది ఆరోగ్యంగా ఒత్తుగా పొడవుగా నల్లగా పెరిగేలా చేయడానికి అల్లం కూడా చాలా చాలా బాగా యూస్ అవుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా అల్లంని వేసుకోండి. చాలామంది అనుకోవచ్చు ప్యాక్స్ యూజ్ చేస్తేనే కదా హెయిర్ అనేది బాగా పొడవుగా పెరుగుతుంది, నల్లగా పెరుగుతుంది అని అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఆ విధంగా కాకుండా లోపల ఏమన్నా ఫాల్ట్ ఉందనుకోండి, మీరు హెయిర్కి ఎంత అప్లై చేసినా సరే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయడం వల్ల లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా ఉన్నా సరే, ఏమైనా విటమిన్స్ కానీ ఏమైనా లోపమాలు ఉన్నా సరే మనకి హెయిర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ విధంగా తీసుకోవడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయన్నమాట. తర్వాత మీరు ఒక గుప్పిడి వరకు కరివేపాకు నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని కరివేపాకును వేసుకోండి. కరివేపాకు అనేది జుట్టు పెరుగుదలకు చాలా చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట. జుట్టు అనేది ఊడిపోకుండా రాలిపోకుండా చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది. దెబ్బతిన్న రూట్స్ని కూడా బాగు చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. జుట్టు పెరుగుదలను బాగా ప్రోత్సహించడానికి చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్కి మంచి టానిక్ లాగా యూస్ అవుతుంది అన్నమాట. ఇది మనం కరివేపాకును మనం తాగడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ అనేవి మనకి లోపల ఉన్నవన్నీ కూడా మంచిగా అయిపోయి చక్కగా బాగా జుట్టు అనేది మృదువుగా పెరిగేలా చేయడానికి, అలాగే చక్కగా నల్లగా పెరిగేలా చేయడానికి, ఒత్తుగా పెరిగేలా చేయడానికి బాగా యూస్ అవుతుంది అన్నమాట కరివేపాకు అనేది. ఇంకా కరివేపాకును తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మంచిగా అవుతుంది, అలాగే అనేక జుట్టు సమస్యలని పరిష్కరించడానికి కూడా ఈ కరివేపాకు అనేది చాలా బాగా యూస్ అవుతుంది. కాబట్టి కరివేపాకును ఒక గుప్పిడి వరకు వేసుకొని ఈ విధంగా స్టవ్ని అయితే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా మరిగించడం వల్ల వీటిలో ఉన్న పోషక గుణాలన్నీ కూడా వాటర్లో బాగా కలుస్తాయి. దీనికి మనకి పెద్దగా టైం కూడా ఏం పట్టదు అన్నమాట, మినిమం ఒక 5 మినిట్స్ అయితే కనుక చక్కగా తయారు
మరిగిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 5 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి. మరిగిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలన్నమాట. మీరు టీని ఎలా అయితే తాగుతారో సేమ్ అదే విధంగా తాగాలి. కాబట్టి ఈ వాటర్ని అయితే కనుక ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాస్లోకి ఓన్లీ వాటర్ని మాత్రమే తీసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తీసుకున్నాను. మీరు ఒక గ్లాస్ మొత్తం ఏం తాగక్కర్లేదు, ఒక అర గ్లాస్ అయితే సరిపోతుందన్నమాట. రోజు మీరు టీ ఎలా అయితే తాగుతారో అంతైతే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే కనుక ఒక గ్లాస్లోకి తీసుకున్నాను. ఒకవేళ డయాబెటీస్ ఉన్నవాళ్ళు అనుకోండి, దీంట్లోకి తేనె ఏమీ కలుపుకోకుండా తాగేయచ్చు. డయాబెటీస్ లేని వాళ్ళు అయితే కనుక తేనెను ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. హెల్త్ చాలా రకాల ప్రాబ్లమ్స్ని పోగొట్టేసి చక్కగా హెల్తీగా ఉండడానికి బాగా యూస్ అవుతుంది. కాబట్టి తేనె కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. డయాబెటీస్ లేని వాళ్ళు మాత్రమే యాడ్ చేసుకోండి తేనె అనేది. డయాబెటీస్ వాళ్ళు మాత్రం తేనె అయితే కనుక స్కిప్ చేసేయండి. చూస్తున్నారు కదా, చాలా చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన వంటింట్లో ఉండేవే అనమాట. కాబట్టి ఖర్చు కూడా ఎటువంటి ఖర్చు ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమీ ఉండవు అనమాట. మనకు కావాల్సిన విటమిన్స్ చక్కగా మంచిగా అంది, చక్కగా హెల్దీ, జుట్టు పెరుగుతుంది, అలాగే మన చాలా రకాల ప్రాబ్లమ్స్, అనారోగ్య సమస్యలను కూడా పోగొట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా తయారు చేసుకునేది ఎలా తాగాలంటే కనుక మార్నింగ్ పరగడుపున బ్రష్ చేసుకున్న తర్వాత ఒక అర గ్లాసు వరకు టీ ఎంత తాగుతారో అంత తీసుకోండి. అంత తాగితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా తాగడం వల్ల జుట్టు అనేది చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టులో ఉన్న చాలా రకాల ప్రాబ్లమ్స్ని పోగొట్టేసి చక్కగా జుట్టు అనేది మంచిగా ఆరోగ్యంగా నల్లగా పెరగడానికి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామందికి 30 సంవత్సరాలు దాటక ముందే తెల్ల జుట్టు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి తెల్ల జుట్టుని పోగొట్టడానికి, ఫ్యూచర్లో తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి కూడా బాగా యూస్ అవుతుంది. కాబట్టి డైలీ ఈ విధంగా తయారు చేసుకొని తాగడం చాలా చాలా మంచిది హెల్త్కి అయితే కనుక. అలాగే జుట్టు ఊడిపోకుండా, రాలిపోకుండా, ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే చాలా రకాల అనారోగ్య సమస్యలను కూడా చక్కగా పోగొట్టుకొని హెల్దీగా ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో మంచిగా విటమిన్స్ ఏమి ఉండట్లేదు. చాలామంది ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అలాంటివి తింటున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది తాగడం వల్ల మనకు కావాల్సిన విటమిన్స్ అనేవి మంచిగా అందుతాయి. అలాగే మీరు వాటర్ని ఖచ్చితంగా 4 నుంచి 5 లీటర్లు వాటర్ తాగాలి. డైలీ చక్కగా నిద్రపోవాలన్నమాట, ఒత్తిడి టెన్షన్స్ లేకుండా ఉండాలి. చక్కగా ఇది తాగుతూ ఉంటే కనుక మీరు ఎటువంటి ప్యాక్స్ యూజ్ చేసుకోకపోయినా సరే హెయిర్ అనేది చాలా చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.